హాయ్ ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి గాయత్రి నగర్ కర్మన్ ఉంది మనకి మెయిన్ రోడ్ కర్మన్ మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ లోపల ఈ ఇల్లు అయితే మనకి ఫస్ట్ సేల్ ఉంది ఇది వచ్చేసి మనకి ప్లాట్ రేట్కే ఇస్తున్నారండి ఈ ఇల్లు టోటల్ దీని సైజ్ వచ్చేసి నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉంది ఈ మెయిన్ గేట్ మనకు కనిపిస్తున్నది వచ్చేసేమో నార్త్ ఫేసింగ్ అండ్ ఈ ఎదురుగా ఉన్న రోడ్డు సైజు వచ్చేసేమో థర్టీ ఫీట్ రోడ్ అండి అండ్ ఇంటికి ఏంటంటే మనకి నార్త్ సైడ్ ప్లస్ సౌత్ సైడ్ రెండు సైడ్లు కూడా రోడ్డు ఉంది అండ్ వాస్తు ప్రకారం చూసుకుంటే ఇది ఈశాన్యం కూడా పెరిగింది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌజ్ అప్పుడు వచ్చేసి నార్మల్గా టూ బీహెచ్కే అన్నట్టుగా కట్టారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వెనకాల ఉన్న ఒక బెడ్రూమ్ని సౌత్ సైడ్ షటర్ పెట్టేసి అదొక కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు అండ్ ఈ ఇంటి ఓనర్కి వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిందండి తనకి తెనాలి సో అందుకని చెప్పేసి ఇల్లు సేల్ చేస్తున్నారు మనకి అండ్ రేట్ కూడా ఇక్కడ మీకు ప్లాట్ రేట్కే ఇల్లు అనేది ఇస్తున్నారు ఇక్కడ చూసుకుంటే మీకు టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే వరదాకుంది అక్కడ ఒక ట్యాప్ కూడా వచ్చింది అండ్ ఈ డోర్స్ చూసుకుంటే మనకి టోటల్ కంప్లీట్ టేక్ అండి అండ్ ఓపెన్ చేసి ఇది వచ్చేసి మెయిన్ హాల్ మనకి కంప్లీట్ స్టాండర్డ్ మార్బుల్తో అప్పట్లోనే ఇల్లు అయితే ఫ్లోరింగ్ అయితే చేయించడం జరిగింది ఈ ఇంట్లో వచ్చేసి మనకి హాల్ ఎదురుగా కిచెను రైట్ సైడ్లో రెండు బెడ్రూమ్లు రావడం జరిగింది ఇదంతా హాల్ అండి అండ్ ఇక్కడ మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ మంచినీటి కనెక్షన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇల్లు వచ్చేసి నార్మల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి వీళ్ళు ప్లాట్ రేట్కి అయితే ఇస్తున్నారు తీసుకున్న వాళ్ళు ఒకవేళ దీన్ని కమర్షియల్గా యూజ్ చేసుకుంటే కనుక చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అండ్ ఇది ల్యాండ్ మార్క్ వచ్చేసి కోదండరామస్వామి టెంపుల్ పక్కలే ఉందండి ఇది గాయత్రి నగర్లో అండ్ రెండు సైడ్లు కూడా థర్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి అండ్ ఇల్లు మొత్తం కూడా మీకు కబోర్డ్ వర్క్ అనేది చేయించింది వుడ్ వర్క్ సో టోటల్ ఫర్నిష్డ్ మీరు చూస్తున్నది ఇది హాల్లో వచ్చే షెల్ఫ్స్ అండి షెల్ఫ్స్ కూడా మనకి కబోర్డ్ అయితే చేయించి ఉంది అండ్ ఈ రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసేమో కిచెన్ కిచెన్లో వచ్చేసి మనకి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వచ్చింది గ్రానైట్తో అండ్ మనకి కిచెన్ టైల్స్ ప్లస్ పైన వచ్చేసి సబ్జాలు షెల్ఫ్స్ అన్నిటికీ కూడా వుడ్ వర్క్ అయితే చేయించింది కబోర్డ్స్ అవన్నీ అండ్ అంతేకాకుండా మనకి కిచెన్లోనే ఇక్కడ డౌన్లో పూజ పూజ గది కూడా రావడం జరిగింది అండ్ ఇవంతా వర్క్ చూసుకోవచ్చు మీరు వాస్తు ప్రకారం ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈశాన్యం పెరిగింది సో వాస్తు ప్రకారం అది ఇంకా బెనిఫిట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ డెవలప్డ్ ఏరియాలో ఉందండి చుట్టూ వచ్చేసి మొత్తం ఇల్లులు ఉన్నాయి అండ్ మంచి నీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయి ఈ వెంటిలేషన్ కూడా చూడవచ్చు ఇదంతా మీకు హాల్ అండ్ ఇక్కడ ఈ రైట్ సైడ్లో వచ్చేసి వాళ్ళలోనే మనకి షెల్ఫ్స్ అనేవి చేయించడం జరిగింది డిజైన్ షెల్ఫ్స్ అండ్ మనకి మెయిన్ డోర్ పక్కలే పెద్ద విండో కూడా రావడం జరిగింది ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అండి మనకి బెడ్రూమ్స్లో కూడా కబోర్డ్ వర్క్ అనేది చేయించి ఉంది అండ్ ఇల్లు మొత్తం కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్తో ఉంది అండ్ నార్త్ సైడ్ ఏదైతే ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఉందో దాని పక్కనే మనకి ఈ రూమ్కి కూడా సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవన్నీ చూడవచ్చు మీరు కబోర్డ్ వర్క్స్ అండ్ వెంటిలేషన్ కూడా చాలా నీట్గా ఉంది తర్వాత చూసుకుంటే ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇంతకుముందు ఇది సేల్ చేస్తున్నారు దీనికి ముందు వచ్చేసి ఇందులో బ్యూటీ పార్లర్ అయితే పెట్టడం జరిగింది కమర్షియల్గా వీళ్ళు యూజ్ చేసుకున్నారు సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ పార్టీషన్ చేయించి ఉంది అల్యూమినియంది అండ్ ఇక్కడ మనకి షటర్ అయితే రావడం జరిగింది ఈ బెడ్రూమ్కి సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసి సౌత్ సైడ్ రోడ్డు ఇది కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి మనకి కంప్లీట్ కాలనీలో ఉంది రెసిడెన్షియల్ ఏరియాలో అండ్ మంచి డెవలప్డ్ ఏరియా ఇదంతా చూడొచ్చు మీరు థర్టీ ఫీట్ రోడ్డు అండ్ ఇక్కడ కనిపిస్తున్న షటరే మనకి అవైలబుల్ ఉన్న ఇల్లు సైజ్ వచ్చేసి తొంభై ఏడు గజాలండి నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మంచి రష్ ఏరియా సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ రూమ్లో పర్టికులర్గా ఇంతకుముందు బ్యూటీ పార్లర్ ఉండేది వీళ్ళు సేల్ చేస్తున్నాం అనేసరికి వాళ్ళు వెకేట్ చేయాల్సి వచ్చింది సో ఇక్కడ రెంటల్గా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంతేకాకుండా ఇది కోదండరామస్వామి టెంపుల్ పక్కన వై జంక్షన్ టైప్లో ఉంటుందండి వై రోడ్డు వై రోడ్డులో ఈ ఇల్లు సెంటర్లో వస్తుంది సో దీన్ని ఒకవేళ ఇలాగే యూజ్ చేయొచ్చు కమర్షియల్గా లేదంటే డిమాలిష్ చేసి మొత్తం షటర్లు వేసారంటే మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి బయట వచ్చేసి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ కామన్ ఇది మనకి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ వెస్టర్న్ కమోట్ అండ్ దీని రేట్ వచ్చేసి ఎనభై లక్షలు అండి ఓన్లీ ప్లాట్ ధర చెప్తున్నారు ఇంటికి ఎలాంటి ధర వర పెట్టడం లేదు ప్లాట్ ధర వచ్చేసి ఎనభై లక్షలు అని చెప్తున్నారు నైంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉంది నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్డు సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్డు ఉంది అండ్ కోదండరామస్వామి టెంపుల్ పక్కల వై రోడ్డులో ఉంది ఇది సెంటర్లో ఉంది ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఈ తొంభై ఏడు గజాలే కాకుండా ఎక్స్ట్రా స్పేస్ దాదాపు ఒక ఇరవై గజాల వరకు కలిసి అయితే వస్తుంది వాళ్ళకి అండ్ దీనికి లోన్ కూడా ఎలిజిబుల్ ఉందండి ఎనభై లక్షలకి క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు చుట్టూ లొకేషన్ కూడా చూడవచ్చు కంప్లీట్ డెవలప్డ్ ఏరియా ఇక్కడ మీకు అండ్ ఈ గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఎలాంటి మీడియేటర్స్ లేరు సో మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ చేయడం వల్ల మీకు కూడా మీడియేటర్స్కి ఇచ్చే కమిషన్ అనేది బెనిఫిట్ అవుతుంది అండ్ మీ ఎనభై లక్షలు అనేది నెగోషియబుల్ మీరు కాల్ చేసి మాట్లాడితే ఇంకా తగ్గుతుంది ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న నంబర్ కి కాల్ చేయండి